హాయ్ అండి అందరికీ, ప్రతిభ పంచమి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు బాగా వర్షంగా ఉందండి. కరెక్ట్గా నైట్ 12 నుంచి మొదలైందండి కుండపోత వర్షం అండి. ఇప్పుడే కొంచెం లైట్గా తగ్గిందండి. చూడండి మొత్తం అంతా ఎలా ఉందో క్లైమేట్. గత కొన్ని రోజులంతా కూడా చాలా విపరీతమైన వేడి ఎండలండి. ఈరోజే వర్షం పడింది, క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది. వర్షం పడినా అండి ఆవిరి పైకి తన్నినట్టుగా ఉంటుందండి స్టార్టింగ్లో, తర్వాత కూల్ అవుతుందండి కొంచెం క్లైమేట్. జనరల్గా అనుకుంటాం వర్షం పడుతుంది కదా ఏంటి లోపల ఇలా వేడి వచ్చేస్తుందంటే ఉడుకొచ్చేస్తుందంటే అనుకుంటాం కదా. వర్షం పడిన వెంటనే క్లైమేట్ కూల్ అయినట్టుగా అనిపిస్తుంది కానండి, అంతకుముందు ఉన్న ఎండలో అంతా కూడా ఆ వేడి పైకి ఆవిరి పైకి తన్నేస్తుంది అన్నమాట భూమి మీద. వర్షంగా ఉంది కదండి, బిర్యానీ తినాలని చెప్తాను అనిపించిందండి. వర్షాలు అవి పడుతూ ఉంటే కూల్గా ఉంటుంది కదండి, మంచిగా ఏదో ఒకటి స్పెషల్ చేసుకుని తినాలి అని ఎంతమందికి అనిపిస్తుందండి కామెంట్ చేయండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా అండి వర్షం పడినప్పుడు ఏదన్నా స్పెషల్ చేసుకుని తినాలి ఫ్యామిలీ అందరితో కలిపి అని? నాకైతే లోపల మనసులో అనిపించిందండి ఈరోజు బిర్యానీ చేసుకుని తింటే బాగుంటుందేమో అని, కానీ పని ఎక్కువ అవుతుంది కదా ఎందుకులే అని చెప్పి నేనేం మాట్లాడలేదండి. ఇలాగా మా మదరే అన్నారు ఈరోజు బిర్యానీ చేయనా అని చెప్పి. సరే ఇంకా నేను అదే అనుకున్నానండి మనసులో, సేమ్ అదే మా మదర్ కూడా అన్నారు. మా మదర్కి తెలిసిపోయిందేమో అండి బిర్యానీ చేయనా ఈరోజు అని చెప్పనా అన్నారు. సరే నేను అనుకున్నది కూడా అదే కదా అని చెప్పి సరే అమ్మ చేద్దాము అని చెప్పి అన్నానండి. బియ్యము నీట్గా కొలతగా తీసుకోవాలి కదండి మనం చేసుకునేదానికి, ఎందుకంటే వాటర్ అది కూడా కొలతగా వేసి ఉడికించుకుంటాం కదండి, అందుకోసం బియ్యం కడిగి కొలతగా తీసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నామండి. బిర్యానీ చేసుకునే ముందు కాసేపు అరగంట సేపు బియ్యం నానబెట్టాలండి, శుభ్రంగా వాష్ చేసేసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి. బియ్యం తీసి కడిగేసి నానబెట్టుకుని ఒక పక్కన పెట్టుకున్నాం కదండి. ఇలాగా చికెన్ క్లీన్ చేసుకుంటున్నామండి. ఇవి చూసారండి ఇవి ఇంకా తయారవ్వని గుడ్లు అన్నమాట. చికెన్ కాళ్ళు చాలామంది తినరండి కానీ చాలామంది ఇష్టంగా కూడా తింటారండి, తినాలంటండి మంచిదంటండి. కాళ్ళు చికెన్ కాళ్ళు ఏంటి మేక కాళ్ళు తింటారు కదండి బలమని చెప్పి, అలాగే చికెన్కి సంబంధించి కూడా కాళ్ళు తినాలంటండి, అవి జిగురు పడతాయి మంచిది అంటారండి. మొత్తం అన్ని పార్ట్స్ కూడా ఇందులో వేసేసారండి, క్లీన్ చేసేసుకుని ఒక పక్కన పెట్టుకున్నానండి. బిర్యానీకి అలాగే చికెన్ కర్రీకి కావలసిన ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నామండి. మనకి బయట కట్ చేస్తారు కదండి ఉల్లిపాయలు, మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఉల్లిపాయలు ఆనియన్ అలా తీసేసుకుని అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో దాన్ని కట్ చేసేస్తారు కదండి స్పీడ్గా, అలా కట్ చేయాలని ట్రై చేసామండి కానీ రాలేదు. బాగా అలవాటు ఉండాలండి, బయట కట్ చేసి చేస్తూ ఉంటారు బయట బళ్ళ మీద, చాలా ప్రాక్టీస్ ఉంటుందండి వాళ్ళకి. మనం అలా చేయాలంటే మనం చాలా కష్టపడాలండి.
సరే ఎక్కువ హడావుడి పడినా కానీ మళ్ళీ చేయి తగ్గుతుందని చెప్పి నార్మల్గానే కట్ చేసామండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందండి ఎప్పుడైనా. చికెన్ కర్రీకి రెడీ చేసేసుకుంటున్నామండి. మేము ఎప్పుడు కూడా ఇలాగ మా మదర్ ఏమంటారంటే దాఖలు వండద్దు, కుక్కర్ గిన్నె పెట్టు, అలా పెడితేనే బాగుంటుంది, కుక్కర్ గిన్నెలోనే నాకు ఎందుకో టేస్ట్ అనిపిస్తుంది అంటూ ఉంటారండి. మరి అదేంటో అర్థం అవ్వదు, ఏదైనా ఒకటే కదమ్మా అంటాను నేను. కానీ మా మదర్ ఏమో వద్దు, కుక్కర్ గిన్నె పెట్టు అంటారండి. చికెను, ఉల్లిపాయలు, ఒక టమాటా, కరివేపాకు, రెండు పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, ఆయిల్ అండి వేసేసి అన్నీ కలిపేసి పెట్టేసుకుంటామండి. మేము విడివిడిగా వేసి మగ్గించుకోవటం అది చేయము, ఎందుకంటే టైం కలిసి వస్తుంది, కలిపి మగ్గుతాయని చెప్పి అలా వేసేస్తామన్నమాట. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటామండి ముందు, మొత్తం అన్నీ కలిపి వేసేసి మగ్గించుకుంటామండి. అందులో ఉన్న వాటర్ అంతా ఇంకుతుంది కదండి, చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదండి. తర్వాత మసాలా పౌడరు, ఇంట్లో మనం ఇంట్లో చేసుకుంటాం కదండి మసాలా పౌడర్, ఆ మసాలా పౌడర్ వేసి కలిపేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని కలుపుకుని కాసేపు మగ్గించుకోవాలండి. మ్యాక్సిమం అందరూ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు కదండి. మీరు ఎలా వంట చేసుకుంటారండి? మీరు ఇలాగే చేసుకుంటారా అండి, లేదంటే మీరు వేరే ప్రాసెస్లో ఏమన్నా చేసుకుంటారా? మేము అన్నీ కలిపేసి పెట్టేసుకుంటామండి, విడివిడిగా చేయటం అదంతా టైం టేకింగ్ అని చెప్పి అన్నీ కలిపి మగ్గుతాయి కదా అని పెట్టేసుకుంటామండి మేము. అలాగా మసాలా వేసుకున్నాం కదండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేసి పెట్టేసుకుంటామండి మేము ముందే. ఎక్కువ అల్లం తీసుకుని ఎక్కువ వెల్లుల్లిపాయలు, కొంచెం లైట్గా ఉప్పు వేసి ఎక్కువ పేస్ట్ చేసుకుని మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామండి. అదే కొంచెం కొంచెం తీసి వేసుకుంటూ ఉంటామన్నమాట కూరల్లో. తర్వాత కారం వేసానండి, కొంచెం కలుపుకొని తర్వాత తగినన్ని నీళ్ళు మరి మగ్గడానికి వేసుకోవాలి కదండి, ముక్క పచ్చిగా ఉంటుంది కదండి బాగోదు కదా, అందుకని తగినన్ని నీళ్ళు వేసుకున్నా అండి. ఇందులో పుదీనా, కొత్తిమీర కొంచెం తక్కువైనాయండి చూడండి, ఇంకా తయారవ్వలేదని చెప్పాను కదండి. గుడ్లు అవి ఫస్టే వేసుకోకూడదండి, చిదిగిపోతాయండి, అందుకని వాటర్ వేసుకున్న తర్వాత వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మకాయలు కూడా తీసుకురమ్మని చెప్పారండి. ఇంట్లో వర్షంగా ఉంది, అసలు షాప్ తీసారో లేదో అని అనుమానంగా వెళ్తున్నానండి. బిర్యానీ చేసుకున్నప్పుడు నార్మల్ కూడా చేసుకోవచ్చండి, కాకపోతే పుదీనా కూడా వేసుకుంటే అది ఒక మంచి టేస్ట్ వస్తుంది కదండి. మనం చికెన్ కర్రీలో కూడా ఒక 4-5 ఆకులు వేసుకోవచ్చు పుదీనా ఆకులు, అప్పుడు ఇంకొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఎలా నిండిపోయిందో, వర్షానికి చెరువు అయిపోయిందండి మొత్తం. అలాగే జాగ్రత్తగా అందులో నుంచే కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళానండి. 10 రూపాయలు కరివేపాకు 10 రూపాయలది. అయిపోయింటిది మొత్తం నిండిపోయిందండి, చెరువు అయిపోయింది. నిమ్మకాయలు ఉన్నాయి అంకుల్, 10 రూపాయలు ఇవ్వండి. ఉంటుందా ఉండదా అనుకుంటా వచ్చాను అంతే అంకుల్. పెరుగు ప్యాకెట్ ఉందా అంకుల్? పెద్ద ఒకటి ఇవ్వండి.
పర్వాలేదండి, షాప్ ఇంకా పాపం అంత వర్షంగా ఉన్నా కూడా తీసే ఉన్నారండి. మనకు కావాల్సినవి ఏంటో అవి ఇంటికి తెచ్చేసుకున్నానండి. తీసి ఇలా బొట్టులో పెట్టుకుంటున్నాను అన్నమాట. నిమ్మకాయలు చాలా చిన్నగా ఉన్నాయండి. కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు మనం కర్రీలో వేసుకోలేదు కదండి, అది వేసుకున్నాను అన్నమాట. బిర్యానీ చేయడానికి మా మదరు చేస్తున్నారండి. ఇది ఉల్లిపాయలు ఎక్కువ వేసేయమని అంటూ ఉంటానండి నేను, బాగోదని అంటారండి మా మదరు. టమాటాలు కూడా ఎక్కువ వేసేయమంటాను, ఎక్కువ వేసేయమంటాను అనమాట అండి. కానీ ఎంత వేసుకోవాలో అంతే వేసుకోవాలి కదండి. ఎక్కువ వేసేసుకుంటే టేస్ట్ మళ్ళీ పాడైపోద్ది కదండి. బిర్యానీ చేసేది కొలతలతో చెప్పట్లేదండి, మామూలుగా చూపిస్తున్నానంతే. వర్షంలో వేడి వేడిగా బిర్యానీ తింటే చాలా బాగుంటుంది కదండి. ఈ పౌడర్ ఏంటంటేనండి, షాప్ దగ్గర పలావ్ పొడి ప్యాకెట్లు అమ్ముతారు కదండి, ఆ ప్యాకెట్ తీసుకొచ్చానండి. ఆ ప్యాకెట్ వేసారు మా మదరు, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసారనమాట. దీంతో పాటు మనం ఇంట్లో చేసుకున్న మసాలా కూడా యాడ్ చేశారండి కొంచెం. కొబ్బరి పాలు కూడా కలిపి చేయమని అడిగానండి నేను, అయితే మా మదర్ అన్నారు మిక్సీ పాడైపోయిందండి, మొన్న టక్ అయిపోయి పాడైపోయిందనమాట. అందుకని ఇప్పుడు మళ్ళీ అది కొబ్బరి పాలు తీయాలంటే ప్రాసెస్ కదండి. రోట్లో వేసి రుబ్బాలంటే చాలా టైం పడుతుంది కదండి వర్షానికి, అందుకని ఇంకా అలా కాకుండా నార్మల్గా చేసేస్తున్నారండి. కొలతగా వాటర్ వేసుకోవాలి కదండి. మన వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి యూట్యూబ్లో. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి నచ్చినట్లయితే. మూత పెట్టి కొంచెం మరిగే వరకు మగ్గించుకోవాలండి, ఎందుకంటే మరిగిన తర్వాతనే బియ్యం వేయాలండి అందులో. మనం నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుంటున్నామండి. మూత పెట్టేసుకుని ఇంకా ఉడికించుకుంటున్నామండి. ఇలాగా పెరుగు చట్నీ కోసమండి, పెరుగు చట్నీ, పెరుగు పచ్చడి, ఏ రెండు ఒకటే కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ ఒకలా అంటారు కదండి, మేము ఇక్కడ పెరుగు చట్నీ అంటామండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే కొంచెం టమాటా ముక్కలు కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని పెరుగు బాగా చిక్కగా ఉండకుండా కొంచెం లైట్గా వాటర్ కలుపుకొని కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి. బిర్యానీ రెడీ అయిపోయిందండి,
బిర్యానీ, నేను బిర్యానీ అంటున్నాను కానండి, పలావ్ ఏమోనండి ఇది. ఏమంటారు, మనకు నచ్చిన పేరు మనమే పెట్టేసుకోవాలండి. ఇంకా మనకి నోటికి రుచిగా తినడానికి వేడి వేడిగా చికెన్ కర్రీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.